సైబర్ నేరగాళ్లు రోజుకొక కొత్త విధానాన్ని వెతుక్కుంటూ మోసాలకు పాల్పడుతున్నారు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎస్బీఐ కేవైసీ పేరిట మీద మనకు ఎస్ఎంఎస్లు వాట్సాప్ ద్వారా పంపిస్తూ ఓ లింకును ఏపీకే లింకును కూడా పంపిస్తున్నారు దాన్ని మనం ఓపెన్ చేసినట్లయితే మన వాట్సాప్ పూర్తి స్థాయిగా హ్యాక్ అయిపోయి సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్ళే పరిస్థితి ఉంది ఇలాంటి ఘటనకు ఓ బాధితుడు గురయ్యాడు ఇప్పుడు ప్రస్తుతానికి జగిత్యాల ధరూర్ క్యాంపులోని తొగిటి గంగాధర్ అనే వ్యక్తి కూడా ఈ దీనికి బాధితుడిగా గురయ్యారు అసలు ఏం జరిగింది ఆ లింక్ ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఏం జరిగింది మీకు ఆ లింక్తో ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది నేను ఇరవై తారీఖులో నాకు కొన్ని డబ్బులు వచ్చేది ఉండే ఫోన్పే ద్వారా ఆ అకౌంటు క్రెడిట్ అయిందో అని ఫోన్పే చూడడంతో ఆ ఫోన్పే ఓపెన్ చేసిన సమయంలో పని దాంట్లో ఒక లింక్ వచ్చింది ఇదే ఫోన్పే అంటే అంత బ్యాంకుది కదా అని ఆ లింక్ ఓపెన్ చేయడంతో నెంబరు తప్పనిసరి ఓపీటీ వచ్చిన ఓటీపీ నెంబర్ వచ్చిందని చెప్పడంతో అది హాక్ అయినట్టు తర్వాత ఇంటనే గుర్తించిన నాలుగు గంటల యాభై నిమిషాలకు ఇరవై తారీఖు రోజు సాయంత్రము నాలుగు గంటల యాభై నిమిషాలకు రెండు వంద దాంట్లో ఉన్న అమౌంట్ చాలా చాలా అంతకుముందే గత మే నెల ఇరవై తారీఖు లోపల కూడా ఇట్లా సైబర్ నెరగాలు నాలుగు ట్రాన్సాక్షన్స్ ఇదే అకౌంట్ నుండి డ్రా చేయడం జరిగింది అది అనుమానం వచ్చి నేను అక్కడనే ఆగవరకు అప్పటికే ఓటీపీ చెప్పడంతో అప్పటికి దాంట్లో ఉన్న బ్యాలెన్స్ అంటే దాదాపు తక్కువ ఉన్న బ్యాలెన్సే అది జీరో కట్ అయ్యి నాకు మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చినాక చూసే చూసేవరకు అయిపోయింది ఆ తర్వాత ఐదు పది నిమిషాలకు అన్న మీరు మా మిత్రుల వాళ్ళు అన్న మీరు ఫోన్ వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది మీరు పెట్టిందంటే నేను ఏం పెట్టలేదని చూసేవరకు నా హాట్ వాట్సాప్ నా ఫోన్లో హ్యాక్ అయిపోయి నా నెంబర్ ద్వారా మా మిత్రులందరికీ పోయింది వెంటనే చేసిన వాట్సాప్ను డిలీట్ చేసేసి అలాగే ఫార్మాట్ కొట్టేసి మళ్ళీ వాట్సాప్ను ఓపెన్ చేసి అదే వాట్సాప్ వాయిస్ మెసేజ్ పెట్టిన టెక్స్ట్ మెసేజ్ పెట్టిన బాబు నేను ఇట్లా నా పేరేట నా నెంబర్తోనే వస్తున్నది నా నెంబర్ కానీ ఏ నెంబర్కి కూడా మీరు ఎలాంటి జవాబు ఇవ్వద్దు ఏ లింకును ఆపరేట్ చేయద్దు ఎవరికి కూడా స్పందించద్దు అని నా మిత్రులందరికీ చెప్పడం జరిగింది సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకు కొత్త కొత్త పుంతలు వాట్సాప్ నెంబర్ కావచ్చు అంతకుముందు ఏమైందంటే నా సిమ్ బ్లాక్ అయిపోయింది సిమ్ బ్లాక్ అయిపోయిన తర్వాత నేను దానికి సం సిమ్కు సంబంధించిన ఏజెన్సీ దగ్గరికి పోయి బాబు నీ సిమ్ బ్లాక్ అయిపోయింది దీన్ని ఏందో చూడంటే ఇరవై తారీఖు మే నెల పదకొండు గంటలకు పొద్దున పదకొండు గంటలకు ఆ సిమ్ బ్లాక్ అయితే అటు అరగంట నేను నాకు ఆ సిమ్ బ్లాక్ను మళ్ళీ ఓపెన్ చేసి ఆ ఏజెన్సీ జగిత్యాల పట్టణం నడి ఒడ్డున ఉన్న వ్యావార్ రోడ్డుకు దగ్గర ఉన్న ఎయిర్టెల్ ఏజెన్సీ వారు చేసి ఇవ్వడమని ఆ మధ్యలోనే నేను అనుకుంటా నాలుగు ట్రాన్సాక్షన్స్ హాక్ అయిపోవడము నా నుండి డ్రా నా అకౌంట్ నుండి డ్రా చేయడము ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడము సైబర్ నేరగా సైబర్ నేరంకు సంబంధించిన క్రైమ్ కూడా రిపోర్ట్ చేయడము ఎస్బీఐ మెయిన్ అకౌంట్ దానికి కూడా విడి చేయడం లాక్ చేయడం జరిగింది అది పోలీసు వాళ్ళు వెంటనే స్పందించినప్పుడు కానీ డబ్బులు ఇంతవరకు కూడా నా చేతికి రాలేదు అలాగే ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున మీ యొక్క డబ్బును ఉపయోగించుకునేటానికి సైబర్ నేరగాలు కొత్త కొత్త పుంతాలు తీసుకుంటున్నాను వాట్సాప్ లింక్ కావచ్చు ఎస్ఎంఎస్ లింక్ అవ్వచ్చు లేదా ఏదో పోలీస్ డ్రెస్ వేసుకొని మేము పోలీసు వాళ్ళం అండి మీ అబ్బాయి పలాని కాడా ఉన్నాడా ఉన్నాడు మీ అబ్బాయి మాకు దొరికిపోయాడు పరాని డ్రగ్స్తో దొరికిపోయిండు పొలాన్ని బంగారంతో దొంగిపోయిండు అని చెప్తున్నారు అటువంటి దాన్ని కూడా నమ్మవద్దు మీరు ఏది కూడా ఏ ఎస్ఎంఎస్ కానీ మెసేజ్ కానీ ఓటీపీ కానీ లింక్ కానీ పోలీసు డ్రెస్ వేసుకొని స్పందించిన మాటలకు కానీ జవాబు ఇవ్వకుండా సంబంధిత పోలీస్ అధికారి లేదా మీ బ్యాంక్ మేనేజర్ మాత్రమే చెప్తేనే నమ్మాలి తప్ప ఫోనుకు మీకు తెలువని వ్యక్తి మెసేజ్ పంపితే మాత్రం దయచేసి ఎవరు పంపద్దు పెళ్ళికి కాపాడుకున్న పైసలు కూడా లక్షలకు లక్షలు పోయినాయి లక్షల లక్షలు పోయినాయి ఎనభై ఆరు కోట్ల రూపాయలు పూనా మా యొక్క మిత్రులు దగ్గర ఆమె ఆమెను మీ అబ్బాయి పోలీస్ స్టేషన్లో పడ్డాడు ఇట్లా డ్రగ్ కేసులో దిక్కున్నాడని అని వాళ్ళతో చాట్ చేసి ఎవరితో మాట్లాడుతూ భయభ్రాంతులకు గురిసే అకౌంట్ నెంబరు ఓటీపీ నెంబరు ఆన్లైన్ నెంబరు ఆధార్ కార్డు నెంబర్లు అన్నీ తెలుసుకొని మొత్తం బ్యాంకును బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ ఎనభై మూడు లక్షల రూపాయలు కూడా గతంలో పోయినాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికి తెలియన దృక్పథంతో నాకు తోచిన సూచనలు విలేకరుల ద్వారా కూడా జనం చెప్పిన ఇప్పుడు కూడా తెలిసి ఉండే నాకు తొంభై శాతం తెలిసిన కానీ ఆ పది శాతం నేను ఎప్పుడైతే వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసినో అదే టైంకి ఇది రావడం అదే వాట్సాప్దే కావచ్చు అని నేను లింక్ ఓపెన్ చేయంతో నాకున్న కొంచెం మొత్తం కూడా డ్రా అయిపోయింది ఏంటనే మా మిత్రులు అన్న మీ పేరట బ్యాంకుది ఎంప్లాయీ పెట్టి ఇట్లా మెసేజ్ వస్తుందని వాట్సాప్లో అనగానే వెంటనే ఫార్మాట్ కొట్టి డిలీట్ చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి అది తప్పు ఎవరిని నమ్మొద్దని చెప్పడం జరిగింది దయచేసి తెలిసిన వాళ్ళం కూడా కొంచెం వరకు మోసపోతున్నాం కానీ అమాయకులు ఆతృతతో భయాందోళనతో అవసరానికి ఎక్కడెక్కడ ఉంటే ఆ మెసేజ్లు మాత్రం దయచేసి ఎవరు కూడా ఆపరేట్ చేయండి లింకు చేయకండి పోలీసు వాళ్ళది పేరు చెప్పుకొని కానీ పోలీసు వాళ్ళ డ్రెస్ చెప్పుకొని బ్యాంక్ మేనేజర్ అని సైబర్నే అని క్రైమ్ ఎస్బీఐ ఎస్బీఐనని ఇట్లా రకరకాల పోలీస్ వింగ్ అధికారుల పేరుతో మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉన్నది మీ పిల్లలు అక్కడ జైలు ఉన్నారు ఇక్కడ జైలు ఉన్నారు అని చెప్తారు అటువంటి దానికి ముందు వాళ్ళు ఫోను మీ పిల్లలది హ్యాక్ చేసి దాన్ని లాక్ చేసి మీ ఫోను పిల్లలకు కలకుండా చేసి ఇగో మీ పిల్లడు ఇక్కడ ఉన్నాడు చూడు మాట్లాడు అంటే అప్పుడు మాట్లాడి అంటే ఆయన ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది ఆ ఏడ్సింది నిజమే కావచ్చు అనుకొని వాళ్ళు చెప్పింది అధర్థని నమ్మి మీరు డబ్బులు డ్రా చేసి ఆయన అకౌంట్కి పంపే పరిస్థితి ఉంది కనుక దయచేసి ఏవి నమ్మకం పోలీసు ఎస్పీ కార్యాలయం కానీ పోలీస్ స్టేషన్ అధికారికి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళకి చెప్పండి ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా మీరు వారు చెప్పినట్టు వినొద్దు అని ప్రతి భారతీయ పౌరులందరికీ కూడా పేరు పేరున కరచాలం జోడించి వేరుకుంటారు ఎందుకంటే ప్రతి పేదవాళ్ళు డబ్బులు దాచుకుంటారు పెళ్లికనో పిల్లల చదువులకనో వైద్యం కనో దేనికో దాచుకుంటారు కాబట్టి ఈ సైబర్ వాళ్ళు ఎవరు అకౌంట్లో ఏముంటుందో ఏం కథనో తెలియకుండానే చేతలేరు వాళ్లకు తెలివితేటర్లు అమ్మోగం చదువుకున్న మేధావులు ఉద్యోగాలు లేక ఈ దొంగతనాలు ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు కాబట్టి మనం కూడా తొందరపడి వాళ్ళు చెప్పిన దానికి భయపడి ఏ పని కూడా మీరు చేయొద్దు వాళ్ళ అమౌంట్కు మీరు సాహసం చేసినట్టు చేయొద్దు అందుకోసమే దయచేసి మీ పోలీస్ అధికారి కావచ్చు డిపో మన బ్యాంక్ మేనేజర్ కావచ్చు వాళ్ళని సంప్రదించండి ఐదు పది నిమిషాలు లేట్ అయినా పర్లేరు అరగంట లేట్ అయినా పర్లేదు సంబంధిత దగ్గర పోలీసు అధికారులకు మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ప్రతి భారతీయ పౌరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను సైబర్ నేరగాలు పంపిస్తున్న లింకులను ఓపెన్ చేయకుండా ఎస్బీఐ పేరిట కేవైసీ పేరిట నేరగాలు పంపిస్తున్నారు అదేవిధంగా కూడా వాట్సప్ పోల్ వాట్సాప్ కాల్ చేస్తూ మేము ఎస్బీఐ సిబిఐ పోలీసులమని తమ యొక్క కొడుకులు మా ఆధీనంలో ఉన్నారని డ్రగ్స్ కేసులో ఇరికారని మేము మీ అబ్బాయిని విడిపిస్తాము డబ్బులు పంపించమని కూడా ఇలా పలు రకాలుగా సైబర్ నేరగాళ్లు మోసం చేసేందుకు ప్రయత్నించేస్తున్నారు కానీ ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండేందుకు చూడ ఉండేందుకు బ్యాంక్ అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంటే కానీ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఎస్బీఐ పేరుట లింకులు వస్తే కూడా ప్రజలు ఎవరైనా కానీ వాటిని ఓపెన్ చేయకూడదని చెప్పేసి మైత్రి న్యూస్ తరఫున తెలుపుతున్నాం జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్